పదవ పంచవర్ష ప్రణాళిక 2002 నుండి 2007. ఈ ప్రణాళిక అధ్యక్షుడు వాజపేయి. ఈ ప్రణాళిక ఉపాధ్యక్షుడు కృష్ణచంద్రకాంత్ పంత్, కేసి పంత్. ఈ ప్రణాళిక నమూనా బ్రిడ్లాండ్ నమూనా. ప్రాధాన్యం వ్యవసాయం, పేదరికం, గ్రామీణాభివృద్ధి. లక్ష్యాలు: పదో ప్రణాళిక లక్ష్యాలలో జాతీయాదాయం వృద్ధి రేటు 8%తో పాటు ప్రజల సంక్షేమం పెంపొందించే కింది అంశాలు పొందుపరిచారు. పేదరికం నిష్పత్తిని 2007 నాటికి 5% పాయింట్లు, 2012 నాటికి 15% పాయింట్లు తగ్గించాలి. పదవ పంచవర్ష ప్రణాళిక. ప్రణాళిక కాలంలో శ్రామిక వర్గంలో చేరబోయే నూతన శ్రామికులకు లాభసాటి ఉపాధి అవకాశాలు కల్పించుట. 2001 నుండి 2011 దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 16.2% తగ్గించటం. 2007 నాటికి అందరికీ సార్వత్రిక ప్రాథమిక విద్యావకాశాలు, అక్షరాస్యత 75% పెంచడం, శిశు మరణాల రేటు 2007 సంవత్సరానికి 45కి 2012కి 28కి తగ్గించటం. ప్రసూతి మరణాల రేటు 2007 నాటికి 2కి 2012కి 1కి తగ్గించటం. చెట్లు అడవుల భూ విస్తీర్ణం 2007 నాటికి 25%, 2012కి 33%కి విస్తరింపజేయటం. 2012కి దేశంలో గ్రామాలన్నింటికి రక్షిత తాగునీరు అందించటం. ఈ ప్రణాళిక 10 సంవత్సరాల్లో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయటం లక్ష్యంగా జాతీయాదాయం వృద్ధి రేటు 8%, జనాభా 1.6%గా ఉండాలని భావించింది.